మంత్రి తలసాని యాదవ్పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదని, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి మాట్లాడాలని ఇరుచుకుపడ్డారు. ఆక్సిజన్ అందక రాష్ట్రంలో రోజుకు 200కు పైగా చనిపోతున్నారని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో తయారవుతున్న రెమిడెసివర్ ఇంజెక్షన్ రాష్ట్ర ప్రజలకే దొరకకపోవడం సిగ్గుచేటన్నారు. వ్యాధి చాలా తీవ్రత ఉందనే విషయాన్ని అందరూ కూడా తెలిసిన విషయమే. తీవ్రత అంటే అసలు ఒకరితోటి మాట్లాడితే 10 మందికి సోకుతుంది ఈ యొక్క వ్యాధి అనే ఒక పరిస్థితి భారతదేశంలో పాటు మన రాష్ట్రంలో చాలా ఆందోళన చెందుతున్న అంశం విషయం అది. వాస్తవాన్ని కూడా ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఈ రెమిడిసివర్ ఇంజెక్షన్ చాలా ప్రాముఖ్యత ఇంజెక్షన్ ఉంది. ఇప్పుడు వాస్తవాన్ని కూడా చెప్పాలంటే పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్లో చాలా సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా మన హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ జిల్లాలలో ఎక్కడ కూడా రెమిడిసివర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా అవకాశం లేదు ఇంజెక్షన్ తీద్దామంటే. పేషెంట్ని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న తర్వాత రెమిడిసివర్కు ఇంజెక్షన్ గురించి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ బ్లాక్లో దొరుకుతుందా, ఎవరి దగ్గర దొరుకుతుందా.